ప్రభుత్వం ఇప్పుడు దొంగ కేసులు పెట్టారు. ఈ దొంగ కేసులు మీరు తక్షణమే విత్డ్రా చేయాలి, బేషరతుగా విత్డ్రా చేయాలి, చేసి రైతుల్ని ఇంటికి పంపించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. మీరు మట్టుకు ఇది చేయకపోతే రాబే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు. జగన్ రెడ్డి గారు మీరు మంగళగిరిలో తిరగలేని పరిస్థితి వస్తుంది, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తాడేపల్లి ప్యాలెస్ మీకు జైలుగా మారిపోబోతుందని జగన్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇప్పటికే మారింది, ఇంకా రాబే రోజు అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. ఏదో పోలీసుని పెట్టుకుని వేలాది పోలీసులు పెట్టుకుని ఏదో తిరగాలని ప్రయత్నిస్తాం అంటూ మేము ఉద్యమిస్తాము, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అని కూడా జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబే రోజుల్లో తప్పనిసరిగా ఈ ఉద్యమం ముందరికి వెళ్తుంది, సొంత భూముల్ని త్యాగాలు చేసిన రైతులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ డిమాండ్లని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లని అమలు చేయాలని వాళ్ళకి మేము చెప్తున్నాం, ఒత్తిడి తీసుకొస్తాం. లేకపోతే రేపు ఉద్యమం కూడా జగన్ రెడ్డి గారితో ఇంటి తలుపులు తట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాం. అమ్మా మీరు అధైర్యపడద్దమ్మా, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం జరిగింది అన్నాడు. ఆనాడు నాయకులను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఇట్లనే బ్రిటిష్ వాళ్ళు బేడీలు కట్టి తీసుకెళ్లారమ్మా. వాళ్ళందరూ దేశానికి ఒక హీరోలుగా మారారు, దశ దిశ చూపించిన వాళ్ళు. ఇప్పుడు మన రైతులు, మన దళిత రైతులు అదేవిధంగా ప్రజల మనసులు గెలిచి ఇంటికి రాబోతున్నారని నేను మీకు చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా జేఏసీ తరఫున మేమందరం కూడా, ఎందుకంటే ఆనాడు జరిగినప్పుడు నేను ఇక్కడ లేను, నేను బయట ఉన్నాం, తూర్పు పశ్చిమ కృష్ణా పశ్చిమ గోదావరి పర్యటనలోనూ నాకు తెలిసిన వెంటనే నేను అందరితో మాట్లాడాను, అందరికీ ఫోన్ చేశాను, ఏం జరిగింది ఏమైంది అంటే అప్పుడే అన్నారు లేదు ఎస్ఐ గారు అట్లా పిలిచారు, హామీ ఇచ్చారు, ఏముండదంటే నేను అన్న వద్దు నాకు వీళ్ళ గురించి తెలుసు అంటే లేదు ఏం కంగారు లేదు ఆయనే స్టేషన్కి వస్తారు రాసి పంపించేస్తానని చెప్పి వద్దు పంపించేదన్నాను. ఆయన పెద్దలు అన్నాడు నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి అవమానం మనకు వస్తుందని ఏనాడు నేను ఊహించలేదు. ఇది చాలా బాధాకరం, ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదమ్మా. తొందరలోనే బెయిల్తో మేము తీసుకొస్తాం, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బెయిల్ ద్వారా వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదమ్మా, వాళ్ళు తొందరలోనే బయటకు వస్తారు. ఒకవేళ ఈ ప్రభుత్వం కేసులు విత్డ్రా చేయకపోతే వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తక్షణమే మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పి మొదటి సంతకం ఈ కేసుల పైన కాఫీ పైన పెట్టిస్తాను, మీకు నేను ఆలోచిస్తాను. అమ్మా ఇక్కడ నేను వచ్చింది ఒక బాధ్యతగా వచ్చాను, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెడుతున్నాం, ఏకంగా నా పైన పెట్టారు తల్లి. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళి రైతుల్ని ప్రమోహించడానికి వెళ్తే నా పైన కూడా కేసులు పెట్టారు. ట్రాక్టర్ని స్పీడ్గా నడుపుతున్నా నేను, ట్రాక్టర్ స్పీడ్గా నడుపుతారంట ఎవరు నాకు ఆశ్చర్యం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించానని నా పైన కేసులు పెట్టారు. అంటే ఎలాంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రజల స్వర జగన్ రెడ్డి గారికి ఇప్పకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆయన మా పైన ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు తల్లి, ఏం పర్వాలేదు, మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళినా ఏం పర్వాలేదు, కానీ రైతులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. రైతుల కోసమే మేమందరం ఈరోజు పోరాడుతున్నాం. తక్షణమే మేము కూడా కోర్టు ద్వారా, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కోర్టు ద్వారా తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా మేము పోరాడతాం. అవసరమైతే మంచి అడ్వకేట్లు పెట్టి పోరాడతాను మీకు హామీ ఇస్తూ. రైతు కూలీలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇంటికి వచ్చే విధంగా మేము పోరాడతాను మీకు హామీ ఇస్తూ మళ్ళీ చెప్తున్నాము, ఏం తప్పు చేయలేదు. 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు, తప్పు చేసిన రాగా తిరుగుతున్నాడు అమ్మా బెయిల్ పైన, తప్పు చేసిన రాగా తిరుగుతున్నాడు బెయిల్ పైన, ఏం తప్పు చేయను. మన వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు అధైర్యపడాల్సి వస్తుంది, మీరు ఇంట్లో కూడా చెప్పాలి, తొందరలోనే బయటకు వస్తారు,
మీ తరపున మేమందరం పోరాడతాను మళ్ళీ మళ్ళీ మీకు హామీ ఇస్తూ, ఇది నా సొంత నియోజకవర్గం, నా పైన బాధ్యత ఇంకా పెరిగింది, ఉంటాం కదా పెరిగింది, మిమ్మల్ని కాపాడాలి, ఇలాంటి శక్తి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను నా పర్యటన పూర్తయిన ఇక్కడికి వచ్చిన అందుకేమో మీకు నేను అండగా నిలబడతాను. మన ఇల్లు ఎక్కడుందో కూడా మీకు తెలుసు, మా ఇల్లు ఎక్కడుందో తెలుసు కదమ్మా, ఎవరు అవుతూనే ఉంటాం మేము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, రాత్రి అయినా పర్లేదు, ఎలాంటి సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు మీరు తట్టచ్చు. ఎవరిని వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, అధికారులు వచ్చినా పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా ఇంటికి తీసుకురా, నేను మీకు అండగా నిలబడతాను. మళ్ళీ మళ్ళీ మీకు ఆమెస్తూ దళితులపై బీసీలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే